మండు వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సిద్ధమవుతోంది. వేసవి కాలంలో జరిగే ప్రమాదాలను నివారించేందుకు నూతన అగ్నిమాపక శకటాలను సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను గుర్తించి ముందుగానే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేసింది. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ వాహనాలు క్షణాల్లో మంటల్ని అదుపులోకి తీసుకురానున్నాయి. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థ ఎక్కడున్నా వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వేసవిలో తరచుగా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక అగ్నిమాపక శకటాలను రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సమకూర్చుకుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న 18 వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని 13 జిల్లాలకు కేటాయించనుంది. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ వెహికల్స్ 4, వాటర్ బ్రౌజర్స్ 2, 12 వాటర్ టెండర్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెండర్ వాహనంలో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నప్పుడు బాధితులను రక్షించేందుకు వీలుగా ఈ వాహనంలో అలాస్కా దీపాన్ని అమర్చారు. ఈ దీపం ద్వారా చీకటి సమయంలోనే సేవలు అందించవచ్చు. రాత్రుల్లోనూ 30 మీటర్ల పరిధిలో చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం ఉంది. భారీ వర్షాల్లో వాహనాలు చిక్కుకుపోయినా వాటిని బయటకు తీసే సదుపాయం ఈ రకం వాహనాలకుంది. బహుళ అంతస్తుల్లో మంటలు చెలరేగితే వాటర్ బ్రౌజర్ వాహనాలతో 50 మీటర్ల దూరం నుంచి మంటలను అదుపు చేయవచ్చు. 360 డిగ్రీలలో నీటిని తిప్పుకునే అవకాశం ఉంది. మంటల స్వభావాన్ని బట్టి నీటి వేగాన్ని పెంచుకునే సౌకర్యం ఉంది. ఈ రకమైన అత్యాధునిక యంత్రాలు విజయవాడ, విశాఖలో మోహరించనున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం కొనుగోలు చేసిన యంత్రాలు చాలా ఖరీదైనవి. ఒక్కో అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ వాహనం 60 లక్షలు, కాగా ఒక్కో వాటర్ టెండర్ వాహనం 40 లక్షల రూపాయలు. వాటర్ బ్రౌజర్ వాహనానికి 45 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటర్ బౌజర్స్ ఒక్కొక్కటి 16,000 లీటర్స్ వాటర్ కెపాసిటీ తోటి వాటర్ బౌజర్స్ ని మేము ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. ఇవి దీనికి దీంట్లో ఉండేటువంటి స్పెషాలిటీ, మనకు ఈ సమ్మర్లో ఎక్కడ ఈ టౌన్లో కానీ లేకపోతే ఇంకొకటి అర్బన్ ఏరియాలో కానీ వాటర్ స్కెసిటీ తక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో మామూలు వాటర్ టెండర్ అయితే 4,800 లీటర్లే ఉంటుంది. దీంట్లో 16,000 లీటర్లు అంటే వాటర్ స్కెసిటీ ఉన్నటువంటి ప్లేస్కి ఇటువంటి వాటర్ టెండర్ మనకు వాటర్ సఫిషియెంట్గా ఇవ్వగలుగుతూ ఆ ఫైర్ని ఎమ్మట టాప్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో నుంచి మనము ఫైర్కి దగ్గరికే వెళ్లకుండా దాదాపు 150 అడుగుల దూరం నుంచి కూడా ఈ ఫైర్ వాటర్ టెండర్ తోటి మనకు వాటర్ మానిటర్ ఉంది. వాటర్ మానిటర్ ఫైర్కి దగ్గరగా ఉన్నటువంటి వాటర్ టెండర్కి వాటర్ని కూడా దీని నుంచి డ్రా చేసుకుని మనం ఇవ్వడానికి ఫెసిలిటీ కూడా ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం కొనుగోలు చేసిన యంత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.